వస్తుంది అంటే తెలుగుదేశం ఓట్లు నావు అనుకుంటున్నా నాకు అర్థం కాల కలిపేసుకుంటున్నారేమో ఇద్దరు కలిసిపోయారేమో అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి ఒకవేళ ఖచ్చితంగా జనసేనతో ఒకవేళ తెగతెంపులు ఖాయం అదే పరిస్థితి వస్తే రేపో మాపో ఇంక నేను టీడీపీతో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే మంచిదా ఆ ఉద్దేశం ఉంటుందా లేదంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఇంకా సింగిల్ గానే ప్రయాణం తప్పదా భారతీయ జనతా పార్టీ హైలీ కంఫర్టబుల్ పరిస్థితిలో ఉంది కంఫర్టబుల్ అంటే ఆంధ్రప్రదేశ్ లో మనకి ఏమీ లేదనే శాస్త్రీయమైన అవగాహన వచ్చినారు జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ ఉంటారు లొడబెడతా ఉంటారు గెలక్తా ఉంటారు అంతకుమించి వాళ్ళు ఏ పని చేయరు కాబట్టి బీజేపీ చాలా కంఫర్ట్గా ఉంది తెలంగాణ వరకు వాళ్ళు కొంచెం ఆశలు వచ్చాయి కాబట్టి అన్ని శక్తులు తలబడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి అలాంటి ఆశలు లేవు ఉంటే వాళ్ళ యాటిట్యూడ్ ఇంకో రకంగా ఉండేది అంటే బీజేపీ ఎక్కడ కూడా సీరియస్ పాలిటిక్స్ చేయలేదు ఎందుకంటే నెక్స్ట్ మనకు అవకాశం అందువల్ల అందరితోనూ చాలా జాగ్రత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనింది సీతారామన్ గారు మోడీ గారు కన్నకొడుకులాగా చూసుకుంటున్నాడు జగన్ అంటా ఉంది వీళ్ళేమో వీళ్ళు పట్టుకుని కొట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళ పరిస్థితి అట్టుంది అందువల్ల బీజేపీ రాష్ట్ర నాయకులు చేసే స్టేట్మెంట్ అంటే కనీసం రెండో స్థానం కోసమైనా పాకులాడే పరిస్థితి రాదా అంటున్నాను నేను భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యామ్నాయం ఇప్పుడు ఇప్పుడు ప్రజలకి ప్రత్యామ్నాయంగా నిజంగా జనసేన టీడీపీ కనిపిస్తే ఒకవేళ వైసీపీని పక్కన పెట్టే పరిస్థితి వస్తే వీళ్ళు అంటున్నట్టు 15 సీట్లే వస్తాయి వైసీపీకి అనేది వీళ్ళు చెప్తుంది టీడీపీ చెప్తుంది జోషం అది అదే కనుక పరిస్థితి వస్తే సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేయడానికి కూడా పోటీ పడదా బీజేపీ ఫస్ట్ ప్లేస్ వైసీపీ తెలుగుదేశం మూడో ప్లేస్ లో జనసేన ఆ తర్వాత ప్లేస్ ఈ ప్లేస్ లకు ఆమడ దూరంలో ఉంటుంది వాళ్ళకి లాస్ట్ టైం వచ్చిన పక్క రాష్ట్రాల్లో పుంజుకుంటున్నా పురుషోత్తమ రెడ్డి గారు తెలంగాణ లాంటి రాష్ట్రంలో పుంజుకుంటున్నా ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వెనకబడిపోతుంది గ్రౌండ్ లెవెల్లో చాలా బలం ఉంది మంచి కార్యవర్గం ఉందని చెప్పుకుంటుంటారు కానీ ఎందుకు వెనకబడుతుంది ఇప్పుడు జనసేన లేకపోతే బీజేపీ